సో ఫస్ట్ ఐఐటి వచ్చేసి ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ లో మనకి ఏమేం ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 163, ఓబీసీ కేటగిరీకి 89, ఎస్సీ కేటగిరీకి 58, అండ్ ఎస్టీ కేటగిరీకి 24, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 37. అండ్ సెకండ్ ఐఐటి వచ్చేసి ఐఐటి ఢిల్లీ. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఏమేం ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 100, ఓబీసీ కేటగిరీకి 84, ఎస్సీ కేటగిరీకి 34, ఎస్టీ కేటగిరీకి 17, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 30. అండ్ థర్డ్ ఐఐటి వచ్చేసి ఐఐటి బాంబే. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 216, ఓబీసీ కేటగిరీకి 147, ఎస్సీ కేటగిరీకి 88, ఎస్టీ కేటగిరీకి 47, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 48. అండ్ ఫోర్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి కాన్పూర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 216, ఓబీసీ కేటగిరీకి 147, ఎస్సీ కేటగిరీకి 88, ఎస్టీ కేటగిరీకి 47, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 48. అండ్ ఫిఫ్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 285, ఓబీసీ కేటగిరీకి 161, ఎస్సీ కేటగిరీకి 86, ఎస్టీ కేటగిరీకి 43, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 50. అండ్ సిక్స్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి రూర్కీ. సో ఈ ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 414, ఓబీసీ కేటగిరీకి 196, ఎస్సీ కేటగిరీకి 111, ఎస్టీ కేటగిరీకి 62, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 80. అండ్ సెవెంత్ ఐఐటి వచ్చేసి ఐఐటి గువాహటీ. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 600, ఓబీసీ కేటగిరీకి 282, ఎస్సీ కేటగిరీకి 160, ఎస్టీ కేటగిరీకి 101, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 103. అండ్ ఎయిత్ ఐఐటి వచ్చేసి ఐఐటి హైదరాబాద్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 521, ఓబీసీ కేటగిరీకి 253, ఎస్సీ కేటగిరీకి 142, ఎస్టీ కేటగిరీకి 79, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 86. అండ్ నైన్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి వారణాసి. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 873, ఓబీసీ కేటగిరీకి 362, ఎస్సీ కేటగిరీకి 220, ఎస్టీ కేటగిరీకి 126, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 120. అండ్ టెన్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైండ్స్ ధన్బాద్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, ఓసీ కేటగిరీకి 2968, ఓబీసీ కేటగిరీకి 885, ఎస్సీ కేటగిరీకి 525, ఎస్టీ కేటగిరీకి 273, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 410. అండ్ లెవెన్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి ఇండోర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 1228, ఓబీసీ కేటగిరీకి 461, ఎస్సీ కేటగిరీకి 262, ఎస్టీ కేటగిరీకి 144, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 124. అండ్ ట్వెల్త్ ఐఐటి వచ్చేసి ఐఐటి మండి. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 3041, ఓబీసీ కేటగిరీకి 1228, అండ్ ఎస్సీ కేటగిరీకి 732, అండ్ ఎస్టీ కేటగిరీకి 361, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 436. అండ్ 13th ఐఐటి వచ్చేసి ఐఐటి రోపర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 1876, ఓబీసీ కేటగిరీకి 993, ఎస్సీ కేటగిరీకి 500, ఎస్టీ కేటగిరీకి 296, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 259. సో 14th ఐఐటి వచ్చేసి ఐఐటి గాంధీనగర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 1519, ఓబీసీ కేటగిరీకి 679, ఎస్సీ కేటగిరీకి 429, ఎస్టీ కేటగిరీకి 260, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 193. అండ్ 15th ఐఐటి వచ్చేసి ఐఐటి జోధ్పూర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 2897, ఓబీసీ కేటగిరీకి 1199, ఎస్సీ కేటగిరీకి 649, ఎస్టీ కేటగిరీకి 417, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 419. అండ్ 16th ఐఐటి వచ్చేసి ఐఐటి పాట్నా. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 2732, ఓబీసీ కేటగిరీకి 971, ఎస్సీ కేటగిరీకి 606, ఎస్టీ కేటగిరీకి 335, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 379. అండ్ 17th ఐఐటి వచ్చేసి ఐఐటి భువనేశ్వర్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సి కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే, సో ఓసీ కేటగిరీకి 2304, ఓబీసీ కేటగిరీ
కేటగిరీకి 740, ఎస్సీ కేటగిరీకి 439, ఎస్టీ కేటగిరీకి 291 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 292. అండ్ 18th ఐఐటి వచ్చేసి ఐఐటి తిరుపతి. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సీ కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 3441, ఓబీసీ కేటగిరీకి 1329, ఎస్సీ కేటగిరీకి 934, ఎస్టీ కేటగిరీకి 517 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 465. అండ్ 19th ఐఐటి వచ్చేసి ఐఐటి పాలక్కడ్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సీ కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 5227, ఓబీసీ కేటగిరీకి 1987, ఎస్సీ కేటగిరీకి 1196, ఎస్టీ కేటగిరీకి 593, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 680. అండ్ 20th ఐఐటి వచ్చేసి ఐఐటి గోవా. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సీ కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 4104, ఓబీసీ కేటగిరీకి 1705, ఎస్సీ కేటగిరీకి 746, ఎస్టీ కేటగిరీకి 448, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 547. అండ్ 21st ఐఐటి వచ్చేసి ఐఐటి బిలాయ్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సీ కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 5644, ఓబీసీ కేటగిరీకి 2100, ఎస్సీ కేటగిరీకి 1219, ఎస్టీ కేటగిరీకి 641 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 742. అండ్ 22nd ఐఐటి వచ్చేసి ఐఐటి ధర్వాద్. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సీ కి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 4718, ఓబీసీ కేటగిరీకి 1939, ఎస్సీ కేటగిరీకి 1251, ఎస్టీ కేటగిరీకి 567, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 786. అండ్ లాస్ట్ ఐఐటి 23rd ఐఐటి వచ్చేసి ఐఐటి జమ్మూ. సో ఇన్స్టిట్యూట్ లో మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ సిఎస్సీ కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఓసీ కేటగిరీకి 5238, ఓబీసీ కేటగిరీకి 2353, ఎస్సీ కేటగిరీకి 1109, ఎస్టీ కేటగిరీకి 511 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 845. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు మన ఇండియాలో ఉన్న 23 ఐఐటీస్ కట్ ఆఫ్స్ గురించి ఒక కంప్లీట్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మీరు మీ యొక్క ర్యాంక్ ఏదైతే వచ్చిందో జేఈ అడ్వాన్స్లో ఆ ర్యాంక్ని అలాగే నేను ఇచ్చిన డేటాతో మీరు కంపేర్ చేసుకోండి. సో దట్ మీకు ఏ ఐఐటి వస్తుందని చెప్పేసి మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. సో ఈ కట్ ఆఫ్స్ మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ కట్ ఆఫ్స్ కనుక మీకు హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ జాష్ ఫకమ్ లకడ్ సైనింగ్ ఆఫ్.